కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు ఆత్మీయ ఆసుపత్రి సేవలను సద్వినియోగించుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు. దివంగత మాజీ డీసీసీబీ చైర్మన్ సిరంగు కుక్కుటేశ్వరరావు మనవడు డాక్టర్ సిరంగు దొరబాబు డాక్టర్ మాధవి ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఆత్మీయ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆసుపత్రిని ఆదివారం కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు పంతం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం డాక్టర్లు దొరబాబు మాధవి మాట్లాడుతూ, తాము గతంలో వివిధ నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించామని, ఇప్పుడు తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో పేద మధ్యతరగతి వారికి అత్యంత అత్యాధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఆత్మీయ ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు. అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ కేంద్ర మంత్రి మల్లెపూడి మంగపతి పళ్ళంరాజు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మరి దొరబాబు మాధవి ఇద్దరు కలిపి గత 10 సంవత్సరాలుగా కాకినాడలో ఆత్మీయ హాస్పిటల్ నడుపుతూ ఎంతోమంది పేషెంట్లు మన్నలు పొంది ఈరోజు సొంత బిల్డింగ్ కట్టుకుని సొంత బిల్డింగ్లోకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇలా హాస్పిటల్స్ అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిన పరిస్థితిలో ఇది మానవత దుఃఖపడంతో చేయాలనే ఆలోచనతో మరి ఇలా దొరబాబు కానీ మాధవి ఉంటారని చెప్పి ఇవాళ ఈ హాస్పిటల్ ఇంకా వృద్ధి చెందాలని చెప్పి వచ్చాము. గైని అండ్ మెడికల్ కేర్ అని ఒక క్లినిక్లో సర్వీసెస్ అందిస్తున్నాము. ఇప్పుడు ఆ సర్వీసెస్ ఇన్ పేషెంట్స్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మీయ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేసామండి. మా ఆత్మీయ హాస్పిటల్లో మా మెడికల్ నేను జనరల్ ఫిజిషియన్, మెడికల్ సంబంధించి అన్నింటికీ షుగర్కి కానీ బీపీకి కానీ జ్వరాలకు కానీ కీళ్ళ రోగము ఇవన్నీ కూడా మేము చూస్తామండి. అలాగే మేడం గైనకాలజిస్ట్, మేడం సర్వీసెస్ గైనకాలజీ సర్వీస్ అందుబాటులో ఉండేటట్టు మేము ప్లాన్ చేసామండి. అలాగే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ, వెల్ ఎక్విప్డ్ రూమ్స్ అండి, అంతా వెల్ ఎక్విప్డ్ మెషినరీతో మేము స్టార్ట్ చేసామండి. వెంటిలేటర్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఐసీయూ కూడా అన్నీ ఇస్తామండి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మెయిన్గా మేము టార్గెట్ చేస్తామండి. లాప్రోస్కోపీ అలాగే హిస్టరోస్కోపీ అందుబాటులో అన్నీ ఉంటాయండి. ఇక్కడ గైనకి సంబంధించి కానీ జనరల్ మెడిసిన్ సంబంధించి కానీ అన్నీ అందుబాటులోకి వస్తున్నామండి. క్వాలిటీ కేర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఇవ్వడమే